హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్నారండి పిఆర్ మెమోరియల్, పులగం త్రిశగ్నారెడ్డి గారు, జశ్వితారెడ్డి గారు, కుంచనపల్లి గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా అండి. మనం ఈరోజు సందీప్ రెడ్డి గారితో రెండు మాటలు ఇంటర్వ్యూ లాగా తీసుకుందామని వచ్చామండి. పిఆర్ మెమోరియల్, పులగం త్రిశగ్నారెడ్డి గారు, జశ్వితారెడ్డి గారు అంటే ఎవరండి? మా కూతుర్లు రాజా, ఇద్దరు, పెద్దమ్మాయి చిన్న. పెద్దమ్మాయి పేరు త్రిశగ్నారెడ్డి, చిన్నమ్మాయి పేరు జశ్వితారెడ్డి. ఓకే, అంటే వాళ్ళు ఇంతవరకు నేనైతే వ్యక్తిగతంగా చూడలేదు, చాలామంది అడుగుతున్నారన్న. ఓకే, ఒకసారి వాళ్ళని చూద్దాం. ఓకే రాజా, తీసుకొస్తారా చూద్దాం. పిఆర్ మెమోరియల్ అనే సంస్థకి ఎన్నో విజయాలు, మరెన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చిన ఎద్దులు. మీకున్న అనుబంధం మాకు కొంచెం తెలియజేయగలగల? మనకంటే ఫస్ట్ నుండి బైరవా ఫస్ట్ నుండి ఉంది, కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుండి. తర్వాత ఇది భాష కొన్నాము, దానికి ముందు రేస్ గుర్రానికి కొన్నాం. దీనికి ముందు రేస్ గుర్రానికి కొన్నాం. రేస్ గుర్రం ఇది ఆరు పల్లెలు ఆడి అప్పుడు ఫస్ట్ సెకండ్ వస్తూ ఉండేవి. వాటితో అసలు మన ప్రయాణం స్టార్ట్ అయింది బాగా. తర్వాత ఇది భాషను బైరవా కేటగిరీలో ఆడినాయి. ఆ కేటగిరీలో ఆ సంవత్సరం కూడా ఎక్కడ ఓటం అనేది తెలియకోకుండా బాగా ఫస్ట్లు కొట్టి ఆ సంవత్సరం మన కంపెనీకి పేరు తెచ్చింది భాష బైరవా. అంతకుముందు మన లైవ్ మనం కొంచెం జనాలు పరిచయం అయింది అయితే భైరవాతో. తర్వాత కొంచెం పేరు వచ్చింది అయితే రేస్ గుర్రమను భాష ఆరు పల్లల్లో ఆడినప్పుడు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ కేటగిరీలో ఉన్నప్పుడు మంచి స్టార్డమ్ వచ్చింది. అసలు మీరు కుంచనపల్లి గ్రామం అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాటితే విజయవాడ పట్టణంలోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది. ఇంతలో పెద్ద సిటీలో ఈ ఎడ్లు పెంచాలని ఈ ఆలోచన మీకు ఎవరు ఇచ్చారండి? ఎవరేం లేదు, మా ఊరుగా మనకి మా ఊర్లో అంతకుముందు ఉండేవి పంది పెద్దలు, శివరెడ్డి బాబాయ్ అల్లి ఉండే, మనారెడ్డి అన్నీ ఉండేవి. ఇక వాళ్ళని అలా ఎద్దులు చూస్తా అట్ట ఇక మనకు కూడా చిన్నప్పటి నుండి ఇటు మేము మోజుండి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు ఏ జతతో పాల్గొన్నారు, ఆ ఎద్దుల పేర్లు ఏ విభాగంలో పాల్గొన్నారు? ఫస్ట్ అయితే రెండు పనుల్లో పాల్గొన్నాను, అక్కడ ఎనమల కుదురులో. అంతకుముందు ఒక జాతర ఉండేవి కానీ అవి లేవులే ఇప్పుడు, అవి అప్పుడే ఫస్ట్లోనే పోయినాయి. తర్వాత భైరవాతో స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్లేస్ అనేది భైరవాతో స్టార్ట్ అయింది మనకి. భైరవాని మీరు ఎక్కడ కొనుగోలు చేశారండి? భైరవాని పాలాడు గచ్చి గారి దగ్గర కొన్నాం మనం. పాలాడుగు? పాలాడుగు మన గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర పాలాడుగులో కొన్నాం. ఓకే, ఏ విభాగంలో కొనుగోలు చేశారు? ఆరు పల్లల్లోనే కొన్నాం అప్పుడు దాన్ని. ఆరు పల్లల్లోనే, అంటే అప్పటికి రేస్ గుర్రం ఉంది కదా మన దగ్గర. రేస్ గుర్రం నాలుగు పల్లల్లో ఉంది అప్పుడు. ఓకే, ఇప్పుడు బాద్షా అప్పుడు ఆరులో ఉందా? బాద్షా కూడా ఆరులోనే ఉంది. అంటే ఇది బాద్షాకి జత చేద్దామని భైరవాని కొనుగోలు చేశారు? కొనుగోలు చేశాం. ఓకే, ఇప్పుడు ఆ భైరవాని మీరు కొనుగోలు చేసిన తర్వాత బాద్షా మటి మన ఇంటి దగ్గర బేట వేసుకొని ఉంటారు కదా, తొలి బేట తొలి పన్ను, ఈ రెండు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? తొలి బేట ఎద్దును కొనక ముందే మేము బేట వేసుకొని చూసుకున్నాం. దీన్ని మన దగ్గర తీసుకొచ్చి ఆ రోజు మనకి ఆరు పళ్ళ రాయి కట్టి చూపించాడు ముసలి బాబాయ్. కడితే రెండు బాగున్నాయి, ఇది ముందు అది వెనక వెనక ముందుకు బాగున్నాయి. తర్వాత ఫస్ట్ పన్ను ఆడింది అయితే ఇటు గుంటూరులో ఆడాం, కేటగిరీలో మన మిర్చి అడ్డు వాళ్ళు పెట్టినప్పుడు అక్కడ ఆడాము. అక్కడ ఫస్ట్ పన్ను వచ్చాం, అక్కడ ఫస్ట్ పన్ను ఆడింది అదే. ఫస్ట్ ప్లేస్ కేటగిరీ కూడా అక్కడే మనకు స్టార్ట్ అయింది. తర్వాత ఈ బాద్షా భైరవాన్ని కంటిన్యూ చేశారు? అవును. కంటిన్యూ చేసిన తర్వాత 1 ఇయర్ గ్యాప్లోనే మళ్ళీ న్యూ కేటగిరీకి వచ్చాయి. అవును. అప్పుడు మనకి డ్రైవర్ కోటిరెడ్డి గారు ఉండేవాళ్ళ లేకపోతే ముసలయ్య గారు ఉండేవాళ్ళు? ముసలి బాబాయ్ ఉన్నాడు ఫస్ట్. కేటగిరీ అయిపోయిన తర్వాత లాస్ట్కి కేటగిరీ సీజన్ చివరికి వచ్చేటప్పుడు కోటిరెడ్డి బాబాయ్ వచ్చాడు. అప్పుడు ముసలయ్య బాబాయ్ ఉన్నప్పుడు కేటగిరీలో రాయలసీమ ప్రాంతంలో కూడా వెళ్ళి కొన్ని చోట్ల మంచి ప్రదర్శన అయితే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్టే 99%. అవును. అయితే ఆ జత తోలుతున్నప్పుడు మీరేమైనా ఇలా అంటే మొదటి స్థానం అందుకోవాలంటే ఒక సాధారణ స్థాయి నుంచి స్టార్ట్ చేశారు, మీరు ఒక కంపెనీగా ఎదిగారు. ఎదిగిన తర్వాత మొదటిసారిగా మొదటి ఫస్ట్ ప్రైజ్ చూసిన పందెం ఏది మీకు?
ఫస్ట్ ప్లేస్ అయితే భైరవాత ఆరుపల్లలో ఉన్నప్పుడు వచ్చింది, ఆరుపల్లలో వచ్చింది. తర్వాత రేస్ గుర్రం ఇది ఆడినప్పుడు కూడా చాలా ఫస్ట్ సెకండ్ లో చాలా కొట్టాం ఆ సీజన్ ఆరుపల్లలో. కేటగిరీలో కూడా ఇక ఈ రెండు బాగానే అర్థం కదా. కేటగిరీలో ఈ రెండు బాద్షా భైరవ రాయలసీమ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత మొదటి బహుమతి సాధించినప్పుడు ఈ జతని ఎవరైనా అడిగారు ఇవ్వమని? జతను అడగలేదు కానీ దీన్ని ఒక్కదాన్ని అడిగారు. ఎవరు? బోరెడ్డి కేశవరెడ్డి గారు అడిగారు. అయితే మనం జత మీద ఉన్నాయి తోలుతున్నాయి కదా, మాకు సెట్ అవ్వ సెట్ అవ్వ సెట్ అయినాయి. అప్పటికి మనకు మూడు నాలుగు గదులు పోయినాయి, అమ్మల్ని అని చెప్పాను. అయితే ఇప్పుడు ఒక కాంపిటీషన్ జతలా తయారు చేయాలంటే రెండు ఎద్దులు సెట్ కావాలంటే మీకు ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? మనకు 2 సంవత్సరాలు టైం పట్టింది రాజా. 2 సంవత్సరాలు? 2 సంవత్సరాలు టైం తక్కువ టైమే పట్టింది. ఏదో అదృష్టం బాగుంటే మనకు బాగా సెట్ అయినాయి. పా అదృష్టం బాగుంది. అమ్మటంటే రేస్ గుర్రం ఇది సెట్ అయింది, అమ్మటే మన కేటగిరీలో ఇది బాద్షా సెట్ అయినాయి. బాద్షా తర్వాత కేటగిరీ అయిపోయిన తర్వాత సరే ఈ కేటగిరీ పందాలు తోలుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన పందెం మహానంద్ అంటే మీకు చాలా ఇష్టం. అవును. న్యూ కేటగిరీ విభాగం 2021 ముసలయ్య గారి డ్రైవింగ్ లో మీరు పాల్గొన్నారు. అవును. మీకు పెద్ద అచీవ్మెంట్ అంటే అదే? అదే, అప్పట్లో అంటే అసలు అది ఎక్కువ మనకి ఆ పందెం ఫస్ట్ ప్లేస్ తోలటం. మహానందలో చాలా మంది కష్టపడినా కానీ ఎక్కువ మందికి ఫస్ట్ ప్లేస్ అనేది చాలా తక్కువ వస్తూ ఉంటాయి. ఎంతో అదృష్టం ఉంటే కానీ అక్కడ ఫస్ట్ ప్లేస్ కొట్టడం అనేది సాధ్యపడదు. మనం వెళ్ళిన ఫస్ట్ సంవత్సరమే ఫస్ట్ ప్లేస్ కొట్టడం అనేది, ఫస్ట్ ప్లేస్ కొట్టడమే కాక రికార్డు కూడా పాత రికార్డు బ్రేక్ చేసి కొత్త రికార్డు వేసాం ఆ రోజు. ఆ రోజు మామూలుగా ఫుల్ హ్యాపీ అనమాట ఆ రోజంతా. ఆ రోజు కాదు తర్వాత ఎన్నో రోజులు ఆ వీడియో పెట్టుకొని చూసుకుంటా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. అప్పుడప్పుడే సోషల్ మీడియా కొంచెం హైప్లోకి వస్తుంది. అప్పుడే సోషల్ మీడియా కూడా కొంచెం హైప్లోకి వస్తుంది. అయితే ఆ జతతో మీరు పాల్గొన్నారు, మొదటి బహుమతి సాధించారు, ఇంటికి వచ్చే ఎద్దులు, మీ హ్యాపీనెస్ ఎలా ఉంది? అసలు హ్యాపీనెస్ అంటే ఇంకా అసలు మామూలుగా ఉండదు కదా రాజా. ఇప్పుడు ఆ తొలి పందెం అయినా సరే, మొదటి నుంచి ఇప్పటి వరకు అయినా సరే, ఇక్కడ నుంచి జరిగే పందాలైనా సరే, మీ కుటుంబ సభ్యులు చూస్తారా లైవ్ జరిగేటప్పుడైనా సరే? మామూలుగా ఎక్కడైనా ఇంట్లో చూస్తారు, ఇంట్లో లైవ్ టీవీలో పెట్టుకొని చూస్తూ ఉంటారు అందరూ. ఓకే, ఏ పందెం జరిగినా కానీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పందాలు సైడ్ పందాలు ఆడుతున్నా, ఈ పందాలు కూడా చూస్తూ ఉంటారు. మా ఎద్దులు పిల్లలు చూస్తారా? యశ్వతారెడ్డి గారు, త్రిశక్నారెడ్డి గారు చూస్తారు. చూస్తారా? ఇంట్లో అందరూ చూస్తారు, మా అమ్మ, మా మిస్సెస్, మా తాతయ్య, ఆయన మా అందరూ చూస్తారు. కుటుంబంలో మీకే కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా ఎద్దులు అంటే ఇష్టమేనా? ఇష్టమే వాళ్ళకి కూడా, అందరికి ఇష్టమే. ఇష్టం లేకపోతే ఎందుకు మేపుతాను వీటిని? అంటే మామూలుగా ఏంటంటే ఈ కుటుంబంలో మగ మనిషికి ఇష్టం ఉంటుంది కొంత, ఇట్లా ఉంటుంది కదా. నాకు ఆ ఇబ్బంది ఏం లేదు రాజా, మా వైఫ్ ఫుల్ సపోర్ట్, నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. ఓకే, కుటుంబం పరంగా అయితే మీకు ఎద్దులు ఉన్నా కానీ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు? సపోర్ట్గానే ఉంటారు. అసలు ఏ రోజు మనం డిస్కరేజ్ చేయాలి అసలు ఈ విషయంలో. పోటీలు నిర్వహించే ఒంగోలు జాతి పశుపోషకులు మీరు కుంచెనపల్లిలో ఆల్మోస్ట్ విజయవాడ సెంటర్లో నిర్వహించినట్టే పోటీలు నిర్వహించడం అంటే. అవును, 2 సార్లు నిర్వహించారు. అవును, 2 సార్లు నిర్వహించినప్పుడు మీకు దాదాపు అది మనం చెప్పలేం కానీ చాలా ఖర్చు అవుద్ది, చెప్పలేము. మన చేతి డబ్బులు ఎంత పడతాయి? లేకపోతే ఆయన చేతి డబ్బులు అంటే పెద్దగా ఏం పడవు రాజా, ఎక్కువ స్పాన్సర్స్ ఉంటారు కాబట్టి ప్రైజులు కానీ తర్వాత విడిగా ఇచ్చేవాళ్ళు, అరేంజ్మెంట్స్కి ఇచ్చేవాళ్ళు. మన స్పాన్సర్స్ బాగానే ఇచ్చారు, బాగా సక్సెస్ అయింది, జాతలు బాగా వచ్చినాయి. ఆ టైం కరెక్ట్గా మంచి ప్లేసులు దొరకటం, ఇప్పుడంటే కష్టమే కదా దొరకో ప్లేస్, అన్ని అపార్ట్మెంట్స్ డెవలప్మెంట్స్ అయిపోతున్నాయిగా. ఒకవేళ మీరు కుంచెనపల్లి పోటీలు నిర్వహించారు, ఆల్మోస్ట్ స్థలానికి మీరు ఎంత పే చేస్తున్నారు మనీ? స్థలానికి ఏం పే చేయం మనం, అంటే మనం పెట్టిన వారమే కదా, వారానికి మనం ఏం పే చేయం. పోయినసారేమో ఇక్కడ లేఅవుట్ విల్లాస్ కడుతుంటే ఆ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో పెట్టాం ఫస్ట్ టైము. సెకండ్ టైం ఏమో అక్కడ కృష్ణుడు గుడి కడుతున్నారుగా, గుడి అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వాలి, అప్పుడు ఖాళీగా ఉందని చెప్పేసి హైవే దగ్గర ఉందని చెప్పి అక్కడ పెట్టాం. ఇప్పుడు అక్కడ గుడి కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంత ఖర్చు అవుతుంది అసలు ఒక పోటీ నిర్వహించాలంటే? నాకు తెలిసి పిఆర్ మెమోరియల్ వారి పందెమైనా సరే, వారి భోజనాలైనా సరే, రైతుల్ని వారిని ఆప్యాయతంగా పలకరించే విధానం కానీ ఒక రేంజ్ లో ఉంటది, అంటే తీసుకునే విధానం బాగుంటుంది. అయితే మీరు ఆ పోటీకి చాలా ఖర్చు అవుతుంది అంటారు, ఎంత ఖర్చు అవుతుంది అసలు పోటీ నిర్వహించాలంటే ఎగ్జాక్ట్లీగా? అంటే ప్రైజ్ మనీలు వచ్చి దగ్గర దగ్గర 19 లక్షల దాకా అవుతాయి రాజా, పైన ఇంకో 15 లక్షల దాకా అవుతాయి. ఓకే, ఖర్చు స్టేజ్ కానీ, లైటింగ్ కానీ, భోజనాలు కానీ. చూసానండి ఏర్పాట్లు బాగున్నాయి, తయారు చేయడానికి కానీ ఏదైనా పైన ఇంకో 15 అవుతాయి.
2021 మీకు బాగా అచ్చొచ్చిన సంవత్సరం. అవును. దాని తర్వాత 2023 అవును బాగా అచ్చొచ్చిన సంవత్సరం. 2021 కేటగిరీతో మొదలు పెట్టారు, 2023 సీనియర్తో సీనియర్ ప్రదర్శనలో ఉన్నారు. అవును. సీనియర్ ప్రదర్శనలో ఉన్నప్పుడు మహానంది పోటీకి మీరు వెళ్ళారు, అంటే ఆశించినంత స్థాయిలో మీరు ప్రదర్శన ఇవ్వలేకపోవడానికి కారణం ఎద్దుల ఆరోగ్యం పట్ల ఏమన్నా ఇబ్బందా లేకపోతే? అంటే అప్పుడు మేము సీనియర్ కి అసలు మంచి హోప్స్ తో ఉంది, అయితే దీని మీద శివా మీద దీనికేమో కాలు నొప్పి వచ్చింది, శివాకేమో వైరస్ వచ్చింది, ఇంకా ఈ రెండు ఎద్దులు ఇంటికాడ పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు అక్కడ అనుకున్నాను, అక్కడ నా జాతకే మన బైర్వానే వేసాం. ఆ రెండింటికి సెట్ అవ్వలేదు, ఏదో వెళ్ళాలి కాబట్టి, 10 సంవత్సరాలు అక్కడ పాల్గొనాలి కాబట్టి వెళ్ళి పాల్గొన్నాం అంతే. మనకి ఏదో ప్రైజ్ వచ్చిద్దని కాదు, లేకపోతే ఫస్ట్ కొడతామని కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పుడు మనకి సబ్ జూనియర్లో రోలర్ రాను హిట్లర్ ఉన్నాయి, వాటి కోసం వెళ్ళాం, వాటి కోసం వెళ్ళాలి కాబట్టి వీటిని కూడా తీసుకొని వెళ్ళాం. అవి ఆ సంవత్సరం ఫస్ట్ కొట్టినాయి సబ్ జూనియర్లో. 2021 న్యూ కేటగిరీలో బాద్షా భైరవ, 2022 సంవత్సరం బాద్షా భైరవ, 2023 హిట్లర్ రోలర్. హిట్లర్ రోలర్ అంటే రెండు విభాగాలు, ఒకటి సబ్ జూనియర్, రెండు సబ్ జూనియర్లు, ఒక కేటగిరీ. అవును. 3 సంవత్సరాల్లో మొదటి బహుమతి సాధించారు. అవును. లాస్ట్ ఇయరే మనకి ప్లేస్ ఫస్ట్ 3వ ప్లేస్ వచ్చింది. ఓకే. 4 ఎంత వచ్చింది అనుకుంటా. అయితే అండి, ఇప్పుడు మహానందిలో 3 సంవత్సరాలు పాల్గొనడం ఒక ఎత్తు. ఇప్పుడు అంతకు ముందు మీ దగ్గర హిట్లర్ అని రోలర్ ఉన్నాయి, హిట్లర్ మీరు ఎక్కడ కొనుగోలు చేశారు? హిట్లర్ ఇక్కడ మన జీపీ బుల్స్ ఉన్నాయి కదా ప్రవీణ్, గుంటూరు అబ్బాయి దగ్గర తీసుకున్నాం మనం. ఓకే. ఎంత కొనుగోలు చేశారు ఆ రోజు? ఆ రోజు అని 12 లక్షలు కొన్నాం. 12 లక్షలు అయితే 12 లక్షలు కొనుగోలు చేశారు. రోలర్ని మేము కేటగిరీలోనే కొన్నాం. కేటగిరీలోనే కొన్నాము. అప్పుడు కొన్న దాన్ని 15 కొన్నాం అనుకుంటా, దాన్ని 15. ఇప్పుడు మీరు ఒక మాట ఓపెన్ గా అడుగుతానండి, ఏమనుకోవద్దు. చెప్పరా అడిగిన దాంట్లో. హిట్లర్ రోలర్ ఉన్నాయి. అవును. సబ్ జూనియర్ లో ఉన్నాయి. అవును. జూనియర్ లో మేళచెరువులో కూడా తోలాయి. సబ్ జూనియర్ లో తోలాయి మేళచెరువులో. అవును. మేళచెరువులో సబ్ జూనియర్ లో తోలిన తర్వాత దాన్ని ఆటోమేటిక్ గా పైకి ఎలా వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ముళ్ళపాడులో సీనియర్ లోకి వేశారు. అవును. అయితే ఇంటికాడ మేము లోడ్ బ్యాట్ చూసుకుంటే ఎదురు బాగానే ఉన్నాయి. 20 నిమిషాలు పందేమే కదా, లైట్ రాయే కదా, బాగుంటుందిలే అనుకున్నాం. అప్పుడే కొత్తగా భూపాలన్న ఎక్కటం, దానికి కొంచెం మైండ్ సెట్ ఎమ్మటే అర్థం కాకపోవటం, అది కొంచెం ఇబ్బంది పడింది. ఇది బాగానే ఉంది కానీ అదే కొంచెం ఇబ్బంది పడింది. ఇప్పుడు మొదటగా మిమ్మల్ని నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు లైన్ మీ దగ్గర కేటగిరీలో ఉంది దిగటానికి, కేటగిరీలో దిగటానికి ఉన్నప్పుడు మీరు బయటికి అమ్మారు, అమ్మటానికి కారణం అంటే అప్పుడు మీ దగ్గర మంచి ఎద్దు ఉంది. ఏది? ఇప్పుడు లైన్ మీ దగ్గర మంచి ఎద్దు, రేసు గుర్రం మంచి ఎద్దు అయితే మీరు అమ్మటానికి కారణం అసలు రేట్ వస్తుందనే లేకపోతే? రేట్ కాదు రాజా, రేట్ అని కాదు, కానీ దాని జాతకు మంచి ఎద్దుని సెట్ చేయలేకపోతున్నాం. దాని జాతకు సెట్ ఎద్దు సెట్ అవ్వట్లే చూసాం, కానీ 2-3 ఎద్దులు సెట్ అవ్వట్లేదు. ఇంకా అప్పుడు చంద్రన్న వచ్చి అడిగాడు, నేను తోలుకుంటాను నాకు కావాలని చెప్పి అడిగితే, ప్రెజర్ చేస్తే మనం ఇచ్చిందే చెప్తే, మనం ఇష్టపూర్వకంగా అయితే ఇచ్చింది కాదు, అది అక్కడన్నా తోలుకునే తోలిద్దులే అని చెప్పేసి ఇచ్చేసాం మనం. తర్వాత ఆర్కే గారి దగ్గరకు వచ్చిందండి. ఆర్కే గారి దగ్గరకు వచ్చింది. అవును. అది మొదటి నుంచి ఏ వల్ల తోలేదు అది? అసలు అది లెఫ్ట్ సైడే. లెఫ్ట్ సైడ్ రెండు పక్కలు వచ్చింది కానీ లెఫ్ట్ సైడ్ బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ బాగుంటుంది. అవును. ఓకే. దాన్ని నమ్మిన తర్వాత ఏమన్నా బాధ కలిగిందా? బాగా ఇప్పటికీ బాధే మాకు, ఇప్పుడు బాధే. అది ఉంటే శుభ్రంగా హిట్లర్ దాన్ని వేసుకుంటాంగా. అక్కడ దాన్ని కొన్నాం మళ్ళీ, ఒకవేళ అక్కడ దాన్ని కొనకపోయి ఉంటే దాన్ని సెట్ చేయాలని మాకు అసలు అడిగాం కూడా 2-3 సార్లు మధ్యలో, మళ్ళీ ఇస్తారేమో అంటే ఈయన అన్నారు. ఒకవేళ అది ఇస్తే తీసుకుంటారా? అప్పటికైనా రెడీయే, దాన్ని బట్టి అయితే తీసుకుంటాం. అయితే అండి, దాని తర్వాత షర్మిల గిత్త అంటాం మనం, షర్మిల గిత్త అంటాం. ఆ షర్మిల గిత్తను కూడా మీరు అనూహ్యంగా సీనియర్ కేసారు. అవును. ముళ్ళపాడు పందిన తర్వాత దాన్ని బయటకి ఇచ్చేసారు. అవును. అంత మంచి ఎద్దుని ఇవ్వటానికి కారణం ఆ రెండు జత సబ్ జూనియర్ లో బాగున్నాయి. అవును. జూనియర్ లో కూడా బాగుండేది. అవును. మీరు పైకి వేసి పాడు చేశారని కొంత టాక్. పైకి వేసి పాడు చేశామంటే 20 నిమిషాలు పందాలే కదా, ఎప్పటికైనా సీనియర్ చేయాల్సిందే కదా అని వేసాము. అప్పుడేంటంటే మనం చూసి ఆడదాము, ఒక 6 నెలల పాటు
ఇరవై నిమిషాల పందాలు లైట్ ట్రై ఆడదామని అనుకొని దించింది అది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇక దానికి సెట్ అవ్వాలి. అంతకుముందు సబ్ జూనియర్లో జూనియర్లు ఏంటంటే మన హిట్లర్కి అంత కండిషన్లో లేదు, ఎద్దు కండిషన్లో లేదు, అంత బలంగా ఉండేది కాదు. అది దూరిన తర్వాత ఇది బండను ఎత్తుకొని వెళ్ళేది, అది దానికి తేలిగ్గా ఉండేది. అది అప్పుడు దానికి ఫ్రీగా తోలేసింది. ఎప్పుడైతే మనం ఆ సీజన్ గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లో ఇది కూడా బాగా రెడీ అయింది హిట్లర్. ఎట్లా రెడీ చేసేసరికి ఇది దూరుడు బాగా దూరేది. ఇక రెండు దూరటం మొదలెట్టే రెండు అది కొంచెం దూరు బాగా దూరేది, ఇది దూరేది. ఇక ఆ బెసుగులాట వచ్చి అది ఫెయిల్ అయిపోయింది. దీని దెబ్బ నిలబడలేకపోయింది అది హిట్లర్ గుద్దే గుద్దుడికి దూరే దూరుడికి దీన్ని నడక్కి అది నిలబడలేకపోయింది. ఆ గిత్తని హిట్లర్ని కొనుగోలు చేసిన తర్వాత ఇంత మంచిగా తోలుద్ది అని అనుకున్నారా? నాకు నమ్మకం రాజా, బాగా వెనకొచ్చేది. అసలు ఫస్ట్ మేము రేస్ కుర్రాన్ని హిట్లర్ని ఫస్ట్ పని కేటగిరీ పని ఆడాం. ఆ రోజు కూడా రేస్ గుర్రమే తప్పు చేసా, ఇదైతే అసలు తప్పు చేయాల. ఏ ఆ పంది మొత్తం కూడా బాగా వెనకొచ్చింది. కాకపోతే అప్పుడు కండిషన్ లేదు, ఆ బ్యాటాలు అయ్యి సర్లేవో ఏమో కానీ కొంచెం తక్కువ తోలింది. నాకు అప్పటి నుండి దాని మీద నమ్మకం, ఏదైతే మంచి ఎద్దు మంచి ఎద్దు అని అప్పుడే అన్నా నేను అందరితో. దాన్ని కూడా మీరు సబ్ జూనియర్లో కొనుగోలు చేశారు, జూనియర్లు ఆడారా? జూనియర్ ఆడాక సీజన్ మొత్తం జూనియర్లు ఆడికెళ్ళిన ఫస్ట్ కొట్టాంగా. వయసు సరిపోయింది అనుకున్నారా సీనియర్కి వేశారు? అయితే దానికి సరిపోయింది, రోలర్కి సరిపోయింది, దీనికే సరిపోయేది, సరిపోలేదు అనిపించింది. అయితే ఇది మొండిగా తోలిద్ది కాబట్టి దీని మీద నమ్మకంతో దింపాము. ఓకే, ఆ రెండు జత మీరు సబ్ జూనియర్ మేళ చెరువులో పాల్గొన్నారు, మేళ చెరువులో ఫస్ట్ కొట్టారు. అవును, ఫస్ట్ బుల్లెట్ వచ్చింది. అవును, బుల్లెట్ కొట్టిన తర్వాత మీ ఫీలింగ్ ఆ జత మీదగా? ఆ జత మీద ఫుల్ నమ్మకం నాకు. అప్పుడు మంచి ఫామ్లో మహానంది లోడు పని ఆడి వచ్చినా కానీ మిగతా వాళ్ళందరూ గ్యాప్లో ఉన్నా కానీ తోలత ఏనైతే నాకు బాగా నమ్మకం ఉంది. అట్లాగే తోలిని ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి మీకు ముసలయ్య గారు జర్నీ స్టార్ట్ అయింది. ఆయన ఫస్ట్ తోలిన ఫస్ట్ మన కంపెనీ స్టార్ట్ అయింది ఆయనతోనే. ఆరుపల్లలో ఉన్నప్పుడు ఆయన చేతి కింద ఉన్నప్పుడు ఆరుపల్లలో ఉన్నప్పుడు మంచి పేరు వచ్చింది, కేటగిరీలో ఉన్నప్పుడు కేటగిరీ మొత్తం మంచి పేరు వచ్చింది. తర్వాత మానుకొని మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సబ్ జూనియర్ హిట్లర్ను ఇది బాగా తోలిని జూనియర్ సీజన్ మొత్తం తోలిని. అప్పుడు అఖండను జ్వాలాను కూడా చంద్రన్నే తోలేవాడు, అప్పుడు సైడ్ తోలేవాడు. ఆయన ఉన్నంతకాలం మనకు బాగానే తోలిపెట్టాడు. తర్వాత మీరు కోటిరెడ్డి గారికి వచ్చి కోటిరెడ్డి గారు వచ్చారు ముసలయ్య గారిని అంటే ఎట్లా మానుకున్నాడా లేకపోతే? ఏం లేదు, చిన్న చిన్న మనస్పాతల వల్ల చిన్న చిన్న అయ్యాడు వల్ల మానుకోవాల్సి వచ్చింది అంతే, అంతకుంచి ఏం లేదు. ఓకే, ఆ తర్వాత వారి అమ్మాయి పెళ్ళికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారంట? వెళ్ళాం కదా అందరం, ఇప్పటికైనా బాగానే ఉంటాం మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు వస్తాడు కదా షెడ్డిగడికి వస్తాడు, దీన్ని దాన్ని చూసి వెళ్తాడు, ఎట్లా అన్నింటిని చూసి వెళ్తా ఉంటాడు. రీసెంట్గా తనకి దెబ్బ తగిలింది, బండి మీద వెళ్తా. బండి మీద వెళ్తా, దెబ్బ తగిలింది. అవును, హాస్పిటల్కి వెళ్ళి కూడా మీరు? వెళ్ళొచ్చాను, హాస్పిటల్కి వెళ్ళొచ్చాం, హెల్ప్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ముసలయ్య గారి డ్రైవింగ్ కి కోటిరెడ్డి గారి డ్రైవింగ్ కి అప్పుడు మీ దగ్గర దుబ్బన్న గెత్త కూడా ఉంది. దుబ్బన్న గెత్త కూడా మన దగ్గర మనమే అప్పుడు అసలు ఫస్ట్ దుబ్బన్న గెత్త కూడా ఉంది. అప్పుడు దుబ్బన్న గెత్తని మీరు కూడా బయటకి ఇచ్చేసారు, ఫెయిల్ అయింది. ఆ మాట ఎవరు చెప్పారు ఇది పనికిరాదని? ఏది దుబ్బన్న గెత్త? దుబ్బన్న పనికిరాదంటే అప్పుడు మనకి దుబ్బన్న దాన్నాను భైరవని ఆడేవాళ్ళం, దీన్ని శివాని ఆడేవాళ్ళం. అప్పుడు వేరారెడ్డి అన్నే సాగుదన్నది కొంచెం నడక తక్కువ, వెనకాళ్ళు మైనస్ దానికి నడక తక్కువ అని అంటే సర్లే అని ఇచ్చేసాను. ఈ జత కంటే ముందు శివాకేశవం ఉన్నాయి, శివాకేశవం ఉన్నాయి పాలగిరి సుధాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి 2022 సంవత్సరం 21వ సంవత్సరం అనుకుంటా. నర్సరాపేట పందెం కంటే కొద్దిగా ముందుగా ఉన్నారు, కొనుగోలు చేశారు. నర్సరాపేట పందెం తొలి పందెం సబ్ జూనియర్. సబ్ జూనియర్? అవును. మీరు అప్పుడు సబ్ జూనియర్ లో దింపారు తొలి పంది నర్సరాపేటలో, ఆ జతని మీరు ఎంత కొనుగోలు చేశారు? 26 లక్షలు కొన్నారు. 26 లక్షలకి మీకు ఆ పందెం చూసిన తర్వాత ఎలా అనిపించింది? అవి రెండు మంచి జాత, అవి కూడా మంచి జాతే కానీ ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ కేసవ ఫెయిల్ అయింది, దాన్ని నమ్మేసాను. దీనికి వై శివ అయితే బాగానే ఉండేది, ఎప్పుడైతే వైరస్ వచ్చిందో ఇలా అంపిస్కిన్ వైరస్ రావడంతో వీక్ అయిపోయింది ఎద్దు. 25 నిమిషాలు తోలలేకపోతుంది బ్యాటల్లో కూడా. 25 నిమిషాలు దాటిన తర్వాత బాగా దమ్ము రావటం, వీక్ అయిపోవటం, ఎద్దు వీక్ అయిపోయింది, బ్యాటల్లో పడింది. పడేసరికి మనం కూడా ఎందుకు లేనికి ఇచ్చేసాం దాన్ని. ఇప్పుడు ఆ జతతో మీరు సబ్ జూనియర్ విభాగంలో కొనసాగారు 2022వ సంవత్సరం. అవును, కొనసాగారు. అప్పటికి సింహ నరసింహ కూడా సబ్ జూనియర్లోకి వచ్చాయి. అవును,
మీ జతకి వారి జతకి బాగా కాంపిటీషన్ నడిచేది సబ్ జూనియర్ లో. అంటే సబ్ జూనియర్ లో ఆ జత ఎప్పుడు ఫస్ట్ కొట్టేది, మన జత సెకండ్ కొట్టేది. అవును, అంటే వచ్చిన తర్వాత మనం దీన్ని సిమానేసుకి వాళ్ళని దాటింది. అప్పుడు మటుకు అంటుంది దాటింది, మనం దాటలేదు. ఇప్పుడు అయ్యే ఫస్ట్ ఉండే ఎక్కడికి వెళ్ళినా. ఓకే, ఇప్పుడు ఏ విభాగంలో బాచ్చానను శివ దాటింది? జూనియర్లో. జూనియర్లో ఏ పందెం అది? లింగాలపాడు ఒకటి, ఇక్కడ రాజధానిలో పందెం మల్లాది ఒకటి. ఓకే, ఈ రెండు పందెంలో దాటారు. అవును, అంటే అప్పుడు దాకా సబ్ జూనియర్లో మంచి కాంపిటీషన్గా ఉండే ఆ జత. కాంపిటీషన్ ఏంటి, టాప్ మోస్ట్ జత కదా. ఈ రెండు మెయిన్ ఎద్దులు నర్సరాబాద్ మేళచెరువులో ఎవరు అందుకోలేని స్కోర్ సెట్ చేశాయి సింహ నరసింహ. అవును, అటు రికార్డులు బాగానే చేసినాయి. అప్పుడు ఆ జాతం చూసినప్పుడు మీకు ఎలా అనిపించేది? ఆ జాతం ఉన్నంతకాలం మేమైతే మన సెకండ్ ప్లేసే అనుకునేవాడిని. నేను రెండు తోలుతున్నప్పుడు మన సెకండ్ ప్లేస్ చాలు, సెకండ్ ప్లేస్ అనుకున్నాం. అనుకోకుండా మనం జూనియర్లోకి వచ్చిన తర్వాత ఈ రెండు బాగున్నాయి, ఏదో అది నరసింహ అనుకుంటా. అప్పుడు నరసింహను ఏదో కొంచెం ఇబ్బంది పడింది, అది ఇబ్బంది పడడంతో మనం అట్లా నాలుగు దాటగలిగాం. మీరు సబ్ జూనియర్లో ఉండగానే శివానను బాద్షాని పైకేసారా? శివానేను దాన్ని వేసింది, అది కేశవానా? దీన్ని దాన్నే కదా, శివాని దీన్ని వేసింది. శివాని దాన్నేనా? శివాని దీన్ని బాద్షాని. మీరు శివాని బాద్షాని జూనియర్కి వేసారు సడన్గా, సబ్ జూనియర్ నుంచి జూనియర్కి వేసారు. అవును, అక్కడ అందుకోలేకపోతున్నాం కదా మనం ఎటు పందాలు, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళే ఫస్ట్ ఉంటున్నారు. సర్లే జూనియర్కి వెళ్దాం, జూనియర్లో అయినా ప్లేస్ మంచి ప్లేస్ ఉండిద్ది అని చెప్పి జూనియర్కి వచ్చాం. జూనియర్కి వచ్చిన తర్వాత ఎలా ఉంది? జూనియర్కి వచ్చినప్పుడు బాగానే తోలినాయి, అదే చెప్పట్లా సీనియర్లో కూడా బాగానే తోలినాయి. తోలిన తర్వాత దీనికి కాలు నొప్పి రావటం, దానికి వైరస్ రావడంతో రెండు ఇబ్బంది పడినాయి. అది ఇంకా పడుకోవటం మొదలెట్టింది, బ్యాటల్లో పడుకుంటుంటే ఇచ్చేసాం. ఇక శివ కూడా జూనియర్కి వచ్చిన తర్వాత కూడా మీ వెనక మీ వెనకాలే వాళ్ళు కూడా వచ్చారు జూనియర్కి? వచ్చారు, అంటే కొన్ని పందాలు ఆడారు సబ్ జూనియర్, తర్వాత వచ్చారు జూనియర్కి. అవును, నాలుగైదు పందాల తర్వాత వచ్చారు. అవును, వాళ్ళు వచ్చింది ఎక్కడ అంటే ఈ పందెం మదమంచిపాడు పందెం. వాళ్ళు జూనియర్లో మొదటిగా పాల్గొన్నది సింహ నరసింహ, మదమంచిపాడు. అవును, ఓకే. అయితే దుబ్బన్న దాన్ని మీరు బయటకు ఇచ్చారు ఎందుకని? అదే చప్పట్లా వెళ్ళారంటే అప్పుడు అది సాలదులేనా, కొంచెం నడక తక్కువ, వద్దులే అన్నాడు ఇచ్చేసాం. బాచా కూడా అసలు మునపటి ఫామ్ అయితే కోల్పోయింది, ఎద్దుకు అసలు ఏమైంది అసలు పూర్తిగా? ఏమైనా అదే కాలనీ పని వచ్చింది, మూడు నెలలు నాలుగు నెలలు రెస్ట్లో ఉంది. తర్వాత బ్యాటాలు మొదలేసాం, బాగానే ఉంది, కానీ ఆ ఫామ్ అనేది రావట్లేదు దీనికి. ఇంకా ఓ పందెం సరిగ్గా తోలితే మరి ఓ పందెం ఏదైనా పట్టులో వదిలేస్తుంది. ఏదైనా ఇక గ్యాప్ దీనికి మైనస్ అయిపోయింది. మనసు మార్చుకుందా? మనసు మార్చుకునే కదా పట్టులు ఎగ్గేస్తుంది. అందులో అసలు పట్టు ఎక్కువ కేటగిరీలో తోలేటప్పుడు పట్టు ఎక్కడతాం అంటే ఏందో తెలియదు. మహానంది పడినా కట్టుకాడి పువ్వు పెట్టుకొని తోలింది ఇది అంతలోడ్లో కూడా. తర్వాత కాలు నొప్పి పడతంతో దీనికి మేనేజ్ అయిపోయింది. కొన్ని మైండ్ సెట్ డెలికేట్లే, ఫస్ట్ నుండి కూడా ఈ మైండ్ సెట్ డెలికేట్. ఇది డెలికేట్ తనంతో ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు బాద్షా భైరవ జతని చెలవకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బాద్షా భైరవాన్ని చీల్చిన తర్వాత బాద్షా కూడా కొన్ని పందాలు ఇబ్బంది పడుతుంది. వేరే ఎద్దున వేసినప్పుడు అంటే భైరవ బాగా వెనక వచ్చిందిగా, ఇది దూరి ఒక అడుగు వేసిన తర్వాత వెనకాల రాయలేపుకొని వచ్చింది, ఇంక సుఖంగా ఉంటుంది. దాని అమ్మట అయితే ఫ్రీగా తాగుతుంది. వేరే ఎద్దు అమ్మట దేని అమ్మట వేసినా కానీ హిట్లర్ అమ్మట వేసి చూసాం, అది దూరే దూరుడికి ఇది ఇబ్బంది పడిపోయింది. ఏంటంటే కొంచెం డెలికేట్ మైండ్ సెట్, కొంచెం డెలికేట్ కదా తట్టుకోలేదు. అదే భైరవ అనుకో నువ్వు, అది మొద్దుది, అది నువ్వు దేని అమ్మటైనా కొట్టుకో ఎట్టయినా కొట్టుకో దాన్ని తోలకుండా తోలుతూనే ఉంటుంది. అది ఏ ప్లేస్ అన్నా రాని. తర్వాత మీరు డ్రైవర్ను కూడా మార్చారు, వేరే మానుకున్న తర్వాత మీరు భూపాల్ని మార్చుకున్నారు, భూపాల్ని తెచ్చుకున్నారు. అంటే మీరు వీరారెడ్డి గారిని ఏమన్నా సంథింగ్ ఏమైనా జరిగిందా? ఏం జరగల, అప్పటికే మనకి తోలుతున్నాడు కేసరిపల్లి సీన్ అన్న వాళ్ళు తోలుతున్నాడు. కొత్తగా అప్పుడు వైపీఆర్ అన్న వాళ్ళకి ఎక్కాడు, ఇన్ని జాతలను వేడ అన్ని జాతలకి న్యాయం చేయలేవులేమని చెప్పి నేను వేరే వాళ్ళని చూసుకుంటాను అని చెప్పి మనం వేరే వాళ్ళు అంత మించి వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైనా అన్నాడా వీరారెడ్డి అన్న? ఏమన్నా ఏమసలు మాట అనేది ఏం తేడా రాలేదు, ఒకళ్ళొకళ్ళు అనుకున్నది కూడా ఏం లేదు. ఓకే, సరే. భూపాల్ వచ్చిన తర్వాత
వీటి మైండ్ సెట్ ఎలా ఉంది? భూపాల్ వచ్చిన తర్వాత బాగానే దోస్తున్నాయి అవి, బాగా సైడ్ పందాల్లో ఫస్ట్ సెకండ్ లో పడుతున్నాయి. ఇప్పుడు దాకా భైరవ బాద్షాకి ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉంది, భూపాల్ అని వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళకి సెట్ అయింది. దర్శ పందంలో, దర్శ సెకండ్ పందంలో దింపాం, అప్పుడు బాధ వదిలింది. ఆ తర్వాత నుండి ఇంకా బాగానే సెట్ అయినాయి. అప్పుడు మీరు జ్వాలని, ఇప్పుడు ఆ యోగానందాన్ని ఫస్ట్ మీరు కొనుగోలు చేశారు? అవును, అఖండాగిత్తని. అవును, ఫస్ట్ కొనుగోలు చేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. అంటే దాని తర్వాత జ్వాలని తెచ్చుకున్నారు, మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు? కాదు కాదు, ఫస్ట్ మనం అఖండాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత కొన్ని పని సినిమాలు సెట్ అయిద్దాం అనుకుని మనం తెచ్చింది అసలు దాన్ని. సినిమా ఇబ్బంది పడుతుంది కదా. తర్వాత జ్వాలని కొన్నాం. జ్వాలని కొంటే మూడు నాలుగు పందాలు తోలింది, బాగానే తోలింది. తోలిన తర్వాత ఒకసారి బేట అలా పడుకుంది, ఎందుకు పడుకుందో కూడా అర్థం కాల. సరే అని చెప్పి మళ్ళీ తర్వాత బేట అయితే, తర్వాత బేట రెండు సార్లు పడుకుంది జ్వాల. జ్వాల రెండు సార్లు పడుకుంటే సర్లే అని చెప్పి మనం బేటలు అయితే ఇటు పడుకుంటుందేమో అని చెప్పి మళ్ళీ చంద్రన్న పందెం తోలితే పందెంలో కూడా పడుకుంది. ఇంకా ఇది అనవసరంలే అని చెప్పేసి జతన జతన మళ్ళీ ఆయనకే ఇచ్చా. అంతకుముందు మీరు జ్వాల యోగానందం మీ దగ్గర ఉన్న తర్వాతే ముందు మదమంచి పడి పందెం పాల్గొన్నారు సీనియర్ విభాగంలో. అవును, అప్పటిదాకా సీనియర్ విభాగంలో బోడిది బోడిది ధీరా ఉంది. అవును, బోడిది ధీరా అంటే మహానందిలో 2023 ప్రథమ బహుమతి సాధించాయి. అవును, తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి ప్రదర్శన కనబరుస్తుంది. అవును, ఆ ప్రదర్శన కనబరుస్తున్నప్పుడు జ్వాల యోగానంద ఆ జతకి మీరు పోటీ ఇస్తాయి అనుకున్నారా? అనుకున్నా, 100% అనుకున్నా. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ గానే ఉన్నాయి. ఒక పందెం కాదు, ఒక పందెం అయినా ఏదో పందెంలో కొడతామని అయితే ధైర్యంగానే ఉంది. దాని తర్వాత మీరు మదమంచిపాడు పందెం సపరేట్ గా చంద్రానందం తీసుకొచ్చారు డ్రైవింగ్ కి. ఆ జతన ఉన్నప్పుడు ఆయనే తోలుతున్నాడు. మన ఆయన కమిటీ, మన ఆయన తోలుతానంటేనే అసలు ఆ జతనం కొందాం మనం. ఆ సీనియర్ బట్టి నువ్వు తోలన్నా, జూనియర్ బట్టి ముసలిబాబు తోలుతాడు. కొన్నాళ్ళ పాటు ఒక 10 పందాలు 20 పందాలు తోలు పెట్టాను, ఆయన అడిగాం, ఆయన తాళుతా అన్నాడు. ఆ కమిట్మెంట్తోనే మనం కొనుక్కున్నది ఆయన దగ్గర నుండి. జ్వాల యోగానందని మీరు ఎంత కొనుగోలు చేశారు? అంటే రేటు మీరు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ నేనైతే అడుగుతున్నాను. రేటు దీన్ని నాకు ప్రకండాన్ని 20 కొన్నట్టున్నాం. జ్వాలనే అప్పుడు మనం ఇచ్చాం వీటిని, దీన్ని నన్ను బైరవాని చంద్రన్నకి ఇచ్చి దాన్ని తీసుకొని పైన అంత అమౌంట్ ఇచ్చినట్టున్నాం. ఓకే, అప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత బోర్డుది ధీరాని దాడతాము అనుకున్నారు. ముందుగా డ్రాలో వాళ్ళు పడ్డారు, తర్వాత మీరు పడ్డారు. డ్రాలో మీకు డ్రా తీసేటప్పుడే చీటీ తీయగానే అర్థమైపోయి ఉంటుంది ఇలా ఈరోజు వెనకబడ్డారా. కొన్ని పందాల్లో మీరు ముందు పడ్డారు, వాళ్ళు వెనకబడ్డారు. ఏంటంటే బోర్డుది ఎప్పుడైతే కొంచెం తప్పు చేయడం మొదలెట్టిందో అప్పుడు మనం ఈ రెండింటికి ఫ్రీ అయిపోయింది, ఈజీగా ఈజీ అయింది పందెం తోలటం. అది అది మహానందిలో తోలినట్టు ఉండి సెట్ అయ్యి తోలితే కనుక కొంచెం పోటాపోటీగా ఉండేది, కష్టంగానే ఉండేది మనకు కూడా అప్పుడు తోలటం. ఇప్పుడు ఆ జతతో మదమంచిపాడు పందెంలో మీరు పాల్గొన్న తర్వాత మొదటి బహుమతి సాధించారు. మొదటి బహుమతి సాధించినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఒక కాంపిటీషన్ జతని అంటే పోటీని పోటీగా తీసుకోవాలి. మామూలుగా పోటీ ఏంది ఆ రోజు వరకే? ఆ రోజు అయితే నా మళ్ళీ మహానంది పని గుర్తున్నట్టుంది. ఎందుకంటే ఆ క్రౌడ్ కానీ అక్కడ జనం కానీ ధీరాన్ని కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అంత ఈజీగా ఎవరు చాలామంది ట్రై చేశారు కానీ ఎవరికి సాధ్యపడలా. ఆ రోజు ఎందుకు మనం డ్రాలో వెనకబడటం, టైం బాగుంటాం, బోడిది కొంచెం ఒక నిమిషం ఎంత 30 సెకండ్లు ఎంత టైం బాగొట్టింది అవన్నీ కలిసి వచ్చినాయి మనకి, కలిసి వచ్చి కొట్టగలిగాం. ఆ రోజు అయితే మళ్ళీ మహానంది కొట్టిన అంత ఫీలింగ్ ఉంది నాకు. బోడిది ధీరా ఉంది కదన్నయ్య. అవునవును, ఆ జత కాంపిటీషన్ జత. అవును, ఆ జతని ఒకసారి మీరు బీట్ చేశారు. అవును, మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ వచ్చింది మీకు. ఎక్కడ దాటారు ఆ జతని? జమ్మలమడుగులో దాటాం. జమ్మలమడుగులో, జమ్మలమడుగులో ఇంకో పందెం కూడా అక్కడ దాటాక నాకు గుర్తులేదు. ఓకే, అయితే అది ఎంత ఒక ఎత్తు. ఇప్పుడు ఎస్ఎస్ బుల్స్ సజ్జా హాస్య చౌదరి గారు గిత్తలు కొనుగోలు చేశారు. సీనన్నయ్య అంతకుముందు ఎస్ఎస్ బుల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ జత అన్నం బొట్లవారి పాలన పందెంలో పాల్గొన్నాయి. అవును, పాల్గొన్న తర్వాత బాద్షాని హిట్లర్ అవును హైట్ మ్యాచ్ అవ్వదు. అవును, హైట్ మ్యాచ్ అవ్వదు. మీరు హైట్ మ్యాచ్ అవ్వపో అయినా కానీ వేసారు ఈ రెండింటిని. అవును, ఈ రెండింటిని వేసి ఫస్ట్ అందుకోసం మేము ట్రైల్ వేసాం. ట్రైల్ వేసాం, సక్సెస్ అయింది ఆ రోజు. తర్వాత ఏదో పందెంలో మళ్ళీ ఇబ్బంది పడింది ఇది.
ఆ రోజు మీరు దాడుతా అనుకున్నారా? అది కూడా కాంపిటీషన్ జాతే కదా. ఆ రోజు ఎందుకంటే నాకు గోపాలను చెప్పాడు, భాషా బాగుందన్న ఇంటికాడ బ్యాటల్లో కంపల్సరీ దాడుతా అన్నాడు, అట్లాగే దాటింది. భూపాలన్న దగ్గరికి వెళ్ళాయి కొన్నాళ్ళు ఎద్దులు. అవును, ఎద్దులు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఏదన్నా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది కదా, మనమేమో కొంచెం మెడిసిన్ ఎక్కువ వాడతాం, వాళ్ళే మెడిసిన్ తక్కువ వాడతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళేం కొంచెం పందాలు ఎక్కువ ఆడతారు, మనమేమో చూసి ఆడతాం. వాటి వల్ల కొంచెం ఇది ఇబ్బంది అయింది. కానీ ఇబ్బంది అంటే ఆయనకి నాకు పర్సనల్గా ఏం లేదు, ప్లస్ ఎద్దులు మేపడం కూడా అన్నింటినీ సమానంగానే మేపాడు, బాగానే చూసేవాడు, అంతా బాగానే బ్యాటాలు కానీ ఏదన్నా బాగానే చేసేవాడు. బాగానే చేస్తాడు, ఇప్పటికైనా బాగా చేస్తాడు. ఇప్పుడు బాద్షా భైరవ అక్కడికి వెళ్ళాయి, హిట్లరు రోలర్ కూడా వెళ్ళాయి. అవును, తర్వాత అమ్మేసిన తర్వాత బాద్షా భైరవ వెళ్ళింది. అవును, యోగానంద్ కూడా వెళ్ళింది అక్కడికి. యోగానంద్ వెళ్ళా, యోగానంద్ ఇక్కడే ఉంది కానీ బాద్షా భైరవ వెళ్ళాయి. అవును, బాద్షా భైరవ ఆ నొప్పులు వచ్చిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి ఎంత టైం పట్టింది అసలు ఆయన చేసిన కృషి అయింది భూపాల్ అన్న? మైండ్ ఏంటంటే దాని మైండ్ సెట్ కనుక్కున్నాడు భైరవ అని. భైరవ ఏంటంటే అప్పుడు దాకా బాగా కొట్టి తోలేవాళ్ళు మన వాళ్ళు అంతా, దీన్ని కొడితే తోలదురా బాబు అని చెప్పేసి కొంచెం పగ్గం వేసుకొని ఎట్టెట్టెట్టెట్ట ఎక్కువ దూర్చుకోకుండా స్లోగా బల్లులు బాగునట్టు పాకిస్తా తోలుతున్నాడు అట్ట సెట్ అయిన ఆ స్టైల్ స్టైల్ ఇటు సెట్ అయిపోయింది. సెట్ అవడంతో ఇంక మళ్ళీ సైడ్ పందాల్లో కానీ ఎక్కడైనా కానీ మాయా తోలుతున్నాయి. ఇప్పుడు పూర్వ వైభవం అయితే ఈ జతకి మళ్ళీ వస్తుందా? కష్టం రాజా ఇంకా. ఎందువల్ల? ఎందువల్ల అంటే నీ మైండ్ సెట్ సరిలేదు. భైరవ బాగానే ఉంది కానీ అది కూడా ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోవాలి ఆ జాతలో. ఇప్పుడు మనయ్యే ఉన్నాయి, ఎట్లారు ఇది అక్కడనే ఉంది, ఇది దాటగలరు దాటలేవు. చాలా వచ్చినాయి కదా, ఇప్పుడు వైబీఆర్ అన్న దానికి ఉన్నాడు అదొక జాత, చంద్రన్న దగ్గర ఉన్నాయా, ప్లస్ సీరన్న దగ్గర, ఆర్కే గారి దగ్గర, అన్నింటిని దాటాలంటే కష్టం కాదు. సైడ్ బంధాలకు అయితే బాగానే ఉంటాయి. ఇప్పుడు బాద్షా భైరవ ఒక జత, యోగానంద హిట్లర్ ఒక జత. అవును, హిట్లరు యోగానంద ఎందుకు అసలు పోటీ రావట్లేదు ఈ మధ్య? మీరు యోగానందని మీరు కొనుగోలు చేసిన తర్వాత రెండు పందాలు ఆడారు, రెండు పందాల తర్వాత అసలు కొన్నాళ్ళు కనిపించలేదు రెండు. నేను ఏమైందని మీకు ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే ఇలా ఇలా అని చెప్పారు. అసలు ఏమైంది ఆ రెండింటికి? ఏదో ఫస్ట్ దీనికి ఏం కాళ్ళ నొప్పి వచ్చింది అఖండాకి. కాళ్ళ నొప్పి అంటే నొప్పి కాదు, దానికి ఏమైనా గిట్టలో సీమి లాగా వచ్చింది, ఇన్ఫెక్షన్ వల్ల సీమి లాగా వచ్చింది. అది మొత్తం క్లీన్ చేయించి దానికి మొత్తం అంతా తీసేసి లొట్టేసి మొత్తం తీసేసి ఇంజక్షన్లు ఇచ్చేసి లక్కమని ఏదో ఉంటుంది ఆయుర్వేదం ఉంది, అది అన్నీ పెట్టి సెట్ చేసాం. ఇప్పుడు సెట్ అయింది బాగానే ఉంది. ఎటు దీనికి అంతకుముందు హిట్లర్కి మెడ మీద గడ్డ ఉండేది, ఆ మెడ మీద గడ్డ ఉన్నప్పుడు కొన్ని సబ్ జూనియర్ అయిపోయి సీనియర్లోకి వచ్చిన తర్వాత కొన్ని పందాల తర్వాత మెడ మీద గడ్డ వచ్చింది. ఆ గడ్డ వల్ల ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు బాగా కాడి మెడ మీద పడినప్పుడు ఓడ్చుకోలేక ఒక్కొక్కసారి పట్టు వదిలేస్తుంది హిట్లర్. అసలు అంతకుముందు పట్టు వదిలేయటం అంటే ఏందో తెలియదు దానికి, దాని నొప్పి తట్టుకోలేక పాపం పట్లు వదిలేయటం మొదలేసింది. మీరు ఎప్పుడు పసిగట్టారు దాన్ని, పట్లు వదిలేస్తుంది ఏంది ప్రాబ్లం అని? మనకి అర్థం కాలే ఫస్ట్ ఎందుకు వదిలేస్తుంది ఎందుకు వదిలేస్తుంది అర్థం కాలే. గడ్డ అయితే చిన్నది ఉండగా పెద్దదేం కాదు కదా అనుకున్నాం. తర్వాత పందెంలో బాగా ఇంతలా గడ్డ అయిపోయింది. ఆ గడ్డ అవడంతో ఇక దాన్ని తీసుకొచ్చి మెడిసిన్ అయ్యి వాడాం కానీ తగ్గల, ఏదో లైట్ తగ్గింది, కొంచెమే ఉంది. అంతకుముందు పాత ఉన్నప్పుడు ఎంత ఉందో అంతే ఉంది. ఎటు అఖండాకి ఎటు ఇప్పుడు 3 నెలలు రెస్ట్ ఇవ్వాలి కదా, దీనికి ఎటు కాల్చి టైం పట్టింది కదా అని చెప్పి దాన్ని కూడా మెడ మీద కాల్పిచ్చేసా. కాల్పిచ్చేస్తే ఆ గడ్డ మొత్తం అంత సీమ్ రూపంలో మొత్తం కాలిపోయి బయటకు వచ్చేసి సెట్ అయిపోయింది. చిన్న పుండు ఉంది, దానికి ఓ 10-15 రోజులు టైం పట్టింది. ఇంకా హిట్లర్ యోగానంద ఈ రెండు జతగా మళ్ళీ మేము ఎప్పుడు చూడగలుగుతాం జాతని? ఒక 2 నెలలు టైం పట్టింది రాజా. ఏదైనా దసరా, దసరా టైంకి అయితే రెడీ అయిపోతాయి. ఈ నెల ఆఖరికి బ్యాటలు స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక 2 నెలలు 1.5 నెలన్నా బ్యాటలు వేయాలిగా. అభిమానులు ఏమని కోరుకుంటున్నారంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేసి భైరవ బాద్షా ఆ జతగానే ఉండేవ్వండి అని అన్నగారికి మీరు చెప్పండి. హిట్లర్ని యోగానందని జతని జతగానే ఉండేవ్వండి, మార్చొద్దు. ఆ ఎద్దునేసి ఈ ఎద్దునేసి మారుస్తున్నారని అప్పుడంటే ఏదో మహానంది కోసం ట్రయల్ చేసాము, దాని ఏదో సెట్ అయిద్దిలే అని ప్రయత్నాలు చేసాం. కానీ ఈ జాతి జాతి ఆ జాతి ఆ జాతి ఇంకా ఉన్నన్నాళ్ళు. అయితే హిట్లర్కి ఫ్యాన్ బేస్ పెరిగిందన్న? బాగా పెరిగింది. అఖండ గురించి ఎవరు అడగ నాకు ఫోన్ చేస్తే ఎట్లా మంది రావట్లేదు ఏమైంది దానికి
మంచిది మంచిది అని చెప్పేసి దాని గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారు. హిట్లర్ని అడిగిన తర్వాత బేసిక్గా వాళ్ళు నాకు క్వశ్చన్ చేసింది ఏంటంటే, పర్సనల్గా వాట్సాప్లో హిట్లర్ని యోగానందని మేము దసరా లోపు మేము చూస్తామా లేదా ఒక మాట అడిగి అన్నారు. మీరు క్లారిటీ అయితే ఇచ్చారండి. సరే, పిఆర్ మెమోరియల్ బుల్స్ అభిమానులందరికీ ఒక శుభవార్త, హిట్లర్ యోగానంద దసరా టైంకి ఎక్కడ సీనియర్ పందెం ఉన్నా ఈ రెండు జతగా పోటీకి అయితే వస్తాయండి. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ టైం గ్యాప్, ఈ గ్యాప్ నాకు ఎంత ఉపయోగపడిందంటే, ఈ అక్కడ నాకు అప్పుడప్పుడు ఈ కాళ్ళు నొప్పి వచ్చి తగ్గుతా వచ్చి తగ్గటం ఉంటా ఉండేది, మెడిసిన్ వాడి తగ్గేది మళ్ళీ వస్తూ ఉండేది. ఈ గ్యాప్ ఉంది కదా, పోతే పోయింది ఈ గ్యాప్, పందాలు ఆడకపోయినా పర్లేదు మూడు నెలలు అని చెప్పేసి దీనికి ఆ మొత్తం అంతా తీసేపిచ్చి కాలిపిచ్చేసాం కదా, దానికి ఉన్న దరిద్రం మొత్తం పోయింది. అది ఎద్దుకి ఫ్రీ అయిపోయింది, రెండు కాళ్ళు ఫ్రీ అయిపోతే దానికి మళ్ళీ నొప్పులు అంటూ రావు, తొందరగా రావు. ఇక ఏదన్నా ఇక వయసు ముదిరితే తప్పితే తొందరగా రావు. ప్లస్ హిట్లర్కి కూడా ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇక ఆ మెడ మీద గడ్డ ఉండి ఉండటం, ఇప్పుడు ఏదన్నా నొప్పి తగిలినప్పుడు బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడినప్పుడు పట్టు వదిలేయడం చేస్తుంది కదా, అది కూడా పోయింది. ఇక ఎద్దులు రెండు ఫ్రీగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. రేపు ఇక ఇక తోలినన్నాళ్ళు మనం బాగా తోలుకోవచ్చు రెండింటిని. మీరు సందీప్ రెడ్డి గారు ఒక మాట అంటానండి, ఏమనుకోవద్దు, ఇప్పుడు బాద్షా భైరవ్ అని రోజు పందెలు ఆడుతున్నారు, హిట్లర్ ని కూడా మొన్న ఈ మధ్య వరకు రోజు పందెలు ఆడారు, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ కలిగింది అంటారు ఎద్దులకి? రోజు పందెలు ఆడితే సీనియర్ ఎద్దులు అంటే హెవీ బాడీగా ఉంటాయి, బండలు కూడా తీసుకునే విధానంలో మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పడుద్ది. ఆ ప్రెజర్ పడినప్పుడు ఏమన్నా ఇబ్బంది పడతాయి అని మీరు భూపాలన్నకి చెప్పలేదా? ఇబ్బంది ఏం లేదులే, కానీ ఎద్దులు ఇబ్బంది ఏం పడలేదు, కాకపోతే కొంచెం స్ట్రెయిన్ అయినాయి, స్ట్రెయిన్ అవడం వల్ల తక్కువ పని తగ్గించుకున్నాయి అంతే. మీ లైఫ్లో బాద్షా కింద పడుతుంది అనుకోలే? అవును, బాద్షా దీని మీద నాకు డౌటే, బాద్షా మీద నాకు ఎప్పుడైనా డౌటే, ఎందుకంటే మైండ్ డెలికేట్ కదా, ఎప్పుడైనా పడిద్ది ఏదో ఒకటి అయిద్ది అని నాకు దీని మీద భయమే, కొంచెం భయంగానే ఉంటుంది. అదే దాని మీద భైరవ మీద అసలు భయం ఉండదు, నువ్వు ఏ ఎదుగుతానో వేసుకో, ఇద్దరు ముగ్గురు పడి కొట్టినా నరికినా కానీ అది దానికి అసలు లక్షణమే లేదు. ప్రకాశం జిల్లాలో చిన్న మిస్టేక్ వల్ల ఆ బండ బండ మించి ఈ పక్కకు తొలింది, తిరగబడింది. ఆ రోజు నేను వేరే ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా జరిగిందని పెడితే చాలా భయపడ్డా, ఎందుకంటే నా ఫేవరెట్ బుల్ బాద్షా. నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్లోకి వచ్చానో మొదటిగా నేను పెట్టిన గిత్తని బాద్షానే, నాకు ఇష్టమైన గిత్త కూడా బాద్షానే. ఆ రోజు ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టాను, ఇప్పటికీ అలాగే ఉంది. అయితే హిట్లర్ యోగానంద దసరా నాటికి వస్తాయి, భైరవ బాద్షా మెయిన్ పోటీలకు వస్తాయా చిన్న పోటీలకు వస్తాయా? మెయిన్ పోటీకైనా వస్తే, చిన్న పోటీకైనా వస్తే, మనం అక్కడుంటే మెయిన్ పోటీకి అయితే, మెయిన్ పోటీ కంటే అవి రెండు సెట్ అయ్యి అవి వెళ్తుంటే వాటితో పాటు ఇవి కూడా వస్తాయి. మిగతా పందాలు అంటే కొంచెం సైడ్ పందాలు చూసి ఆడతా, కానీ మెయిన్ పందాలకు అయితే పెట్టినాయి వీటిని. దగ్గరలో ఉంటే మాత్రం మన ఇది ఏరియాలో ఉంటే పెడతా, ప్రతి పందానికి పెడతాయి. మరి రాయలసీమ సైడ్ అంటే ఒక జత కోసం అందరం వెళ్ళాంగా. నెక్స్ట్ రేపు నెక్స్ట్ మంత్లో మన గుంటూరు సైడ్ పందెం, మొదటి పందెం పత్తిపాటి పందెంతో స్టార్ట్ అవుతుంది అండి. స్టార్ట్ అవుతుంది. ఆ రోజు సీనియర్ విభాగం ఉంది కాబట్టి బాద్షా భైరవాన్ని మీరు పెడతారా? పెడదాం, వీటిని పెడదాం. వీటిని ఏమన్నా వీటిని ఏ పందానికైనా పెట్టుకోవచ్చు, కానీ దూరం అయితే పెట్టాను, కానీ దగ్గరలో అయితే పెడతాం. ఓకే, ఇప్పుడు బాద్షాకి ఆరోగ్యం పూర్తిగా సెట్ అయిందా? అయ్యా ఆరోగ్యం నెంబర్ వన్, కొంచెం ఇబ్బంది లేదు. బాడీ అక్కడ రాయలసీమ కంటే ఇక్కడే ఉన్నట్టు కొంచెం బాడీ వచ్చినట్టు ఉంది మన దగ్గర ఉంటే. గ్యాప్లో ఉన్నాయిగా అన్ని, బాగా నాలుగు ఎద్దులకి బాడీలు బాగానే వచ్చినాయి. ఓకేనా? హాయ్ అన్న, ఇప్పుడు మన కంపెనీ నుంచి బయటకు వెళ్ళిన ఎద్దులు రెండు ఎద్దులు ఉన్నాయి కదా, బాషా ఒకటి, ఇవి రేస్ గుర్రం. బాషాని ఎంత కమ్మారు మీరు? బాషా 40 లక్షలు కమ్మారా? 40 లక్షలు. 40 లక్షలు. బాషాని మీరు సబ్ జూనియర్ విభాగంలోనా జూనియర్ కే కొనుగోలు చేసింది? మన జూనియర్లోనే కొన్నాం, దాన్ని ఓల్డ్ కేటగిరీ ఆడింది కదా, ఓల్డ్ కేటగిరీ దానికి కొన్నాం జూనియర్ కానీ. ఎలా ఉంది అప్పుడు? ఎద్దు బాగానే దొరింది, కానీ అప్పుడు మనకి బాద్షా ఫెయిల్ అవడంతో దాన్ని నేను అక్కడ యోగానందాన్ని వేస్తే యోగానందం స్పీడ్గా తట్టుకోలేకపోతుందో అని చెప్పి దాన్ని అమ్మేసాను. అదే కొంచెం స్లోగా దూరుడు కానీ. ఇప్పుడు యోగానందని మీరు పర్టికులర్గా లైక్ చేయడానికి కారణం అంటే, ఒకసారి ఇచ్చారు మళ్ళీ రిటర్న్గా నాకు ఇష్టం అని ఎందుకు తెచ్చుకున్నారు అది? అంటే ఇప్పుడు మనకి ఎట్లర్కి సరైన ఇది లేదు, కొందాం అనుకున్నా కానీ ఏవి మంచి దగ్గర అది, దాని స్పీడ్కి కొంచెం దీని స్పీడ్ సెట్ అయితే లేదు, సైజులు కలుపుతాయి, రెండు హై టెంపరబుల్స్ కదా, హైపర్ యాక్టివ్గా ఉంటాయి బాగా, అందుకని చెప్పి మళ్ళీ దీన్ని తీసుకున్నాం.
ఇప్పుడు బాద్షా మైండ్ సెట్ ఎలా ఉండేదన్న? బాద్షా అంటే దీని మైండ్ సెట్ అంటే పిల్లల చిన్నపిల్లల మనస్తత్వం లాగే ఉంటుంది అన్నమాట. అసలు పోడవదు, ఎవరిని ఏమనదు, తాళ్ళు కట్టేపోయినాక అసలు ఆడే ఉంచుండద్ది ఎంతసేపు అయినా సరే. పక్క ఎద్దుల మీదకి వెళ్తాం, మనుషులని ఏం అసలు ఏమనదు, ఏదో చాలా డీసెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ పరంగా ఇప్పుడు మీరు ఉలవలను మధ్యాహ్నం పూట ఏమన్నా ఏం పెడుతున్నారు? అసలు ఉలవలు బార్లీ జావ, అదే ఇంకా గడ్డి సొప్ప, సాయంత్రం కూడా మేము పచ్చిగడ్డి వేస్తాం. పచ్చిగడ్డి, పచ్చిగడ్డి వేయచ్చా? పచ్చిగడ్డి ఒక మ్యాప్ వేయచ్చు, అరుగుదల బాగుంటుంది కదా, గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకోకుండా అరుగుదల బాగుంటుంది, పచ్చిగడ్డి వేస్తాం. బాగా మీకు బాగా ఇష్టమైన ఎద్దు అంటే మీ దగ్గర అని కాకుండా బయట అయినా సరే మీకు ఇష్టమైన ఎద్దు? నాకంటే బాగా అంటే ఫస్ట్ నుండి భైరవ అంటే ఇష్టం ఉంది, ఎందుకంటే అప్పుడు మా ప్రయాణం దాంతోనే ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి. రాజు యోగానంద అంటే ఇంకా బాగా ఇష్టం. మీ ఇంకా బయట ఉన్న ఎద్దులు ఏమన్నా ఇష్టమా? బయట ఉన్న ఎద్దులు అంటే బయట చాలా ఎద్దులు ఉన్నాయి. ఇప్పుడు ఆర్కే గారి దగ్గర వీరసింహం అది ఉంది కదా, అదొకటి అదొకటి బాగుంటుంది అంటే బాగా నచ్చింది. అది ఎందుకని? అది అది రెండు పక్కలు వచ్చింది మంచి ఎద్దు, రేపు ఫ్యూచర్ బాగుంటుంది దానికి. పెద్ద బండ దూర లక్షణాలు దాని దగ్గర బాగున్నాయి, అదొకటి. ఇంకా ఉన్నాయి కేటగిరిలో వచ్చేపాటికి గంగనపాలెం వెంకటేశ్వర రెడ్డి అన్నది అదొకటి. మీరు కొనుగోలు చేయాలనుకొని కొనుగోలు చేయకుండా ఉన్న గిట్ట ఏదైనా ఉందా? నేనా కొనుగోలు అంటే ఫస్ట్లో వాల్మూడి పరిశ్రమ గారి దగ్గర ఒకటి ఉండేది, దాన్ని వందాం అనుకున్నా అది కొనలేకపోయాము, తర్వాత ఆరోగ్యం బాగా చనిపోయింది అది అదొకటి. అక్కడైతే కొనాలనుకున్నా ఫస్ట్ ఉండి కొన్నాను. ఇంకేమైనా ఉన్నాయా కొనాలనుకుని కొనుగోలు చేయలేని? నా ఇంకేమన్నా రాజా, ఇంకేమన్నా పెద్దగా ఏమనుకోలేదు, పెద్దగా మనం కొందాం అనుకున్నా కూడా ఏమి లేవు. ఇది ఒకటే, దీన్నే కొనాలనుకున్నా, దీన్ని కొన్నా, దాన్ని కొనాలనుకున్నా చనిపోయింది. ఇప్పుడు బాద్షా ఆరోగ్యం పూర్తిగా సెట్ అయింది కదండి? బాగుంది, ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, ఇబ్బంది ఏం లేదు. భైరవ దగ్గరికి వెళ్దాం రండి ఒకసారి. మీరు పర్టికులర్గా ఎక్కువ లైక్ చేసేది భైరవ అని? అవును. దాని క్వాలిటీస్? క్వాలిటీస్ అంటే బాగా మొండితాను ఎక్కువ, ఎద్దు తప్పు చేయడం కానీ ఇట్లా ఏం ఉండదు. అదే ఏదన్నా మా మధ్య మధ్యలో ఏదైనా పట్టుదల చేసినా కానీ అయితే బాగా వెనకొచ్చింది. బాద్షాకి అసలు లైఫ్ ఇచ్చిందే ఇది అనుకుంటాను నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే కేటగిరీలో ఆడినప్పుడు కూడా ఎప్పుడు ఇదే వెనకొచ్చేది, అది ముందు పోగు పెట్టినా కానీ ముందు పోయేది. బండం తీసుకునే విధానం ఎలా ఉండేది? ఫస్ట్లో బాగుండేది, బాగా దూరేది. తర్వాత ఇప్పుడు పెద్దగా దూరం తగ్గించింది, అయితే నడక బాగానే ఉంటుంది. అయితే దీన్ని ఒక్కోసారి లెఫ్ట్ వేస్తున్నారు, ఒక్కోసారి రైట్ వేస్తున్నారు, ఇప్పుడు ఏ వల్ల కన్ఫర్మ్ ఉంటుంది ఇది? అసలు అయితే ఫస్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది, నీకు 10 నిమిషాలు రైట్ సైడ్, 10 నిమిషాలు లెఫ్ట్ సైడ్ కట్టుకున్నా కానీ కట్టుకోవచ్చు. ఒకప్పుడు ఒక టైంలో మా దగ్గర 3 ఎద్దులు ఉండేవి, దీన్ని ఒక 20 నిమిషాలు ఒక పక్క కట్టాం, ఒక హిద్దమ్ముడు కట్టేవాళ్ళం, ఇంకొక 20 నిమిషాలు ఇంకొక హిద్దమ్ముడు పక్క, ఇంకొక హిద్దు గుమ్మడి కట్టేవాళ్ళం. 6 పళ్ళలో ఉన్నప్పుడు ఎటు సైడ్ అనేది వదిలిద్ది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నన్న ఎటు కట్టారు ఇటు కట్టారు అని ఏం ఉండదు, ఎట్టైనా కట్టుకోవచ్చు. ఇప్పటికి బాద్షాకి లైఫ్ ఇచ్చిందంటే భైరవానే? భైరవానే, భైరవానే. నేను నమ్ముతా గట్టిగా, అది బయట ఎవరు అనుకున్నా అనుకోకపోయినా. సరే ఒకసారి యోగానంద దగ్గరికి వెళ్దాం. యోగానందకి అసలు పూర్తిగా ఆరోగ్యం, మన దగ్గరకు వచ్చిన తర్వాత 2 పందాలు ఆడింది. అవును. 2 పందాల తర్వాత కొంచెం ఇబ్బంది పడింది. అవును. అంటే ఎన్నాళ్ళు రెస్ట్లో ఉంది? ప్రస్తుతానికి ఒక 40 పైనే అవుతుంది రెస్ట్లోకి వచ్చి. ఇదిగో ఈ కాలు గిట్ కింద గిట్ట ఉంది కదా, ఈ గిట్లో ఈ రైట్ సైడ్ గిట్లో సీమ్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చి సీమ్ వస్తే దాన్ని ఆ గిట్ట మొత్తం లోపల కట్ చేపించి మళ్ళీ పైన వాత లేపించాం, అంతా తగ్గిపోయింది. ఈ కొంచెం ఆ కాలుకి కొంచెం ఆ పుండు తగ్గితే డేటా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే వాకింగ్ చేపిస్తున్నా, ఇబ్బంది ఏం లేదు. పందానికి అయితే ప్రజెంట్ దసరా ఒక 2 నెలలు టైం ఉంటుంది, పర్టికులర్గా అయితే పందానికి అయితే వస్తుంది. పందానికి వస్తుంది, వాకింగ్ చేపిస్తున్నాను, బ్యాటలు స్టార్ట్ చేసుకోవడం, 10 రోజులు బ్యాటలు స్టార్ట్ చేస్తాం. కుదిరితే పత్తి పొడి పందానికి దింపచ్చు, దింపే ఛాన్స్ ఉంది, ఇబ్బంది లేదు. చాలా చిన్నగా నడుస్తుంది ఇప్పుడు చూస్తుంటే, అంటే గచ్చు మీద కొంచెం చిన్నగా నడుస్తుంది, నేల మీద మళ్ళీ ఫాస్ట్గా నడుస్తుంది, ఇబ్బంది లేదు. ఓకే. దీని మైండ్ సెట్ ఎలా ఉండదు అన్న? కేటగిరీ నుంచి మీరు చూస్తున్నారు కదా యోగానందని? అవును. మందే మన ఊరు పక్క నుంచి వెళ్ళింది అది. అవును. కొప్రావూరు సీనాన్న దగ్గర నుంచి? సీనాన్న దగ్గర నుండి కొన్నాడు.
అయితే అప్పటి నుంచి మీరు పర్టికులర్గా దీన్ని గమనిస్తున్నారు? అవును. దాని మైండ్ సెట్ అంటే బండం తీసుకునే విధానం ఎలా ఉండేది అసలు? మైండ్ సెట్ అంటే తప్పు చేయదు రాజా, బాగా హై స్పీడు, కష్టకాలంలో కూడా నీకు 100-150 వేయాలన్నా కానీ వేసిద్ది. ప్లస్ దీనికంటే ఈ బుధం బాగా పెచ్చు, వెనకాళ్ళు బాగా మంచి కాళ్ళు పుట్టినాయి, ఎదరకాళ్ళు కానీ మంచి ఎదర కనకాలు కానీ వెనకాళ్ళతో బాగా లోడ్ వెనకాళ్ళు బాగా పనులు జీలు చేయడం వల్ల నీకు లోడ్ బాగా ఈజీగా వచ్చింది. ప్లస్ ఈ బుధం వల్ల కూడా నీకు ఎంత లోడ్ అయినా కానీ ఇబ్బంది పడతాయిద్దు. ప్లస్ హై స్పీడు, తప్పు చేద్దామని ఆలోచన ఉండదు. ఏదన్నా దమ్ము వచ్చినప్పుడు ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు గ్యాప్ పెడితే చాలు, మళ్ళీ నీకు 100-150 అయినా వేసింది. కొంతమంది దీని ఆరోగ్యం కూడా చాలా మంచిది, ఆరోగ్యం కూడా దీనికి చాలా మంచిది. గ్యాస్ రావడం కానీ వాతల నొప్పులు రావడం కానీ అసలు ఏం ఉండదు, ఆరోగ్యం మంచిది. కొంతమంది ఏమంటారంటే వెనక సైడ్ సీనియర్ గిత్తకు వచ్చేసరికి బయట నుంచి వేయకూడదు గిత్తకి కాలు అంటారు, బండ తీసుకునేటప్పుడు ఇట్లా బయటకి వేయకూడదు అంటారు, దాని వల్ల ఏమన్నా ఇబ్బంది కలుగుద్దా సీనియర్? నీకు వెనకాలు బాగా పంగశీలు చేస్తేనే నీకు లోడ్ వస్తుంది. వెనకాల భుజం నీకు తనిపెట్టి గుద్దుతుంది కదా వెనకాలతో, అప్పుడు నీకు రా ఈజీగా వచ్చింది. ఓకే, ఇప్పుడు భాషకి వెనకాలు మైనస్, అందుకే అది కొంచెం లోడ్ కావాలంటే ఇబ్బంది పడుద్ది. ఓకే, ఇప్పుడు పర్టికులర్గా మన దగ్గర 2 జాతలు ఉన్నాయి, భైరవ, బాద్షా, హిట్లర్, యోగానంద. ఈ 2 జాతలతో మీరు పోటీకి వెళ్తారు. అవును. ఇంకేమన్నా న్యూ కేటగిరీ జాతని మీరు కొనుగోలు చేసే అవకాశం? ప్రస్తుతానికి అయితే ఏం ఆలోచన లేదు రాజా. అసలు ప్రస్తుతానికి 2 జాతలు ఉన్నాయి కదా, మనకి ఏంటంటే సీనియర్కి అలవాటు పడిన తర్వాత కిందకి వెళ్ళాలన్నా ఇష్టం ఉన్నట్లా. సీనియర్కి ఉన్న క్రేజ్ ఏ కేటగిరీకి కానీ దేనికి రాదు కదా. ఏంటంటే కొంచెం మెయిన్లీగా మెయిన్ జాత ఉన్నాయి కదా, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటా ఈ 2 సంవత్సరాలు వీటితో బాగా ఆడదామని. ఈ 2 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు మరి అదైతే కొంచెం లేదు, దీనికి వయసు మీద పడిద్దిగా, అప్పుడు సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు అయితే యోగానందని పర్టికులర్గా ఒక 2 నెలల తర్వాత బయటికి తీస్తారు, వాకింగ్ చేపిస్తున్నారు. వాకింగ్ చేపిస్తున్నారు. ఓకే, ఆరోగ్యం అంతా హ్యాపీగా? ఆరోగ్యం దీనికి ట్రబుల్ ఎప్పుడు రాదు, కొంచెం ఈ కాళ్ళ నొప్పులే దీనికి మైనస్, కానీ అది కూడా మొత్తం తీసేసాం, వాతలు ఇప్పించాం కాబట్టి ఇబ్బంది రాకపోవచ్చు. 99% ఇబ్బంది ఉండదు దీంతో ఫ్యూచర్లో కూడా. ఓకే, మొత్తం క్లియర్ అయితే చేశారు? మొత్తం క్లియర్ చేసాం. దీనికి ఒకసారి పటాన్ దగ్గరికి వెళ్ళాం. హిట్లర్ 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 దగ్గరికి వెళ్ళాలంటే ఏం పొడిచిద్దే వాడు. మెడ మీద గడ్డ గడ్డ దీపించేసాం మెడ మీద. దాని దగ్గర రా చూడు కానీ అసలు ఆ మెడ మీద అడుగు అది. ఇప్పుడు పర్టికులర్గా ఇది సీనియర్ బండతోలే వయసేనా పటాన్? ఇప్పుడు హిట్లర్కి ఇప్పుడు ఈ సీజన్ కరెక్ట్ దిగాల్సింది అసలు మామూలుగా అయితే. అదేంటంటే మా లాస్ట్ ఇయరే దింపాను దీన్ని. ఓకే, అది ఇప్పుడు వాతలు వేసారా లేదా కుట్లు వేసారా? కాల్పించాం. కాల్పించారా? ఐరన్ రాడ్ పెట్టి వాతలు వేయించాం. ఓకే, దీని మైండ్ సెట్ ఎలా ఉంటుంది? రైట్ సైడ్ రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇది అసలు లెఫ్ట్ సైడ్ రాదు ఇది. ఎలా ఉంటుంది మైండ్ సెట్? మైండ్ సెట్ ఇది కూడా అసలు పట్టుదల వంటి ఏందో తెలియదు. ఈ గడ్డ వల్ల కొంచెం మొన్న లాస్ట్ జాంక్షిక్ పందాలు ఇబ్బంది పడింది, కానీ బాగా వెనకెద్దు, బాగా హై స్పీడు, పట్టుదల పని ఏందో తెలియదు. బాగుంటుంది ఇది కూడా మంచిది. బాడీ సిస్టమ్ కరెక్ట్ బాడీ సిస్టమ్. నేను సైజు అటు హెవీ సైజు ఉండదు, ఇటు మరీ తక్కువ సైజు ఉండదు, కరెక్ట్ సైజు కానీ బాడీ కానీ ఫిట్నెస్ ఎక్కువ. ఈ ఫిట్నెస్ వల్ల ఏంటంటే లైఫ్ ఎద్దుకు ఎక్కువ లైఫ్ ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు తాగలగలదు. ఇది కానీ యోగా అంద కానీ హెవీ బాడీలో అంటే ఎక్కువ సంవత్సరాలు తాగలేవు. అసలు సీనియర్ బండ తోలాలంటే ఒక ఎద్దుకి ఎంత సైజు ఉండాలి? 60 ఉన్నా చాలు, 60 ఉంటే సరిపోయింది. సరిపోద్ది. ఇప్పుడు పర్టికులర్గా నీకు ఈ గిత్తలో మీకు నచ్చిన క్వాలిటీ? బాగా వెనకద్దు రాజా, మంచి ఎద్దు, నీకు తప్పు చేద్దామని ఆలోచన రాదు, కుళ్ళు లేని ఎద్దు అది. ఫైనల్గా ఈ 2 జాతలను అయితే మీరు ఒక జాతన అయితే దసరా తర్వాత, ఒక జాతన అయితే రేపు పత్తిపడి పందానికి అయితే తీస్తారు. అవును, ఫైనల్గా. అవును, ఒకసారి గిత్తల్లో మీరు ఎన్నుకునే లక్షణాలు కొద్దిగా చెప్పండి అన్న. ఎన్నుకునే లక్షణాలు అంటే మెయిన్ మనం కాళ్ళు, భుజం, కన్ను, చెవులు అన్నీ చూసుకుంటాం. అన్ని లక్షణాలు ఉన్నాయి, వాళ్ళు తోలతలేదు కానీ కొన్ని కొన్ని. మెయిన్ మైండ్ సెట్,
మైండ్ సెట్ని బట్టి చూసి కొనుక్కుంటాం. కొన్ని మోకాళ్ళు నలుపులు గంగడోలు చిన్నది అంటా అంటారు కదా, గంగడోలు చిన్నగా ఉండాలి. గంగడోలు కొంచెం పెద్దగా ఉంటే ఏంటంటే మందం ఎక్కువ అన్నమాట, చర్మం కూడా కొంచెం పలుచు ఉండాలి. దీని చర్మం మందం, అందుకే దెబ్బలు కాగిద్ది. చర్మం పలుచున్న దాని మీద ఏంటంటే కొంచెం దెబ్బలకి తక్కువగా ఉంటుంది, తక్కువగా అనుకుని ఉంటుంది. ప్లస్ నీకు స్పీడ్ ఉంటుంది, చర్మం మందం ఉంటే అంటే కొంచెం స్లో ఉంటుంది. ఓకేనా?